సో ఆ మాటలేంటి మీరు చూశారు నిజంగా ఇది హర్షించదగ్గ విషయమేనా అలాగే కత్తి పోట్ల వరకు వస్తున్న రాజకీయం సో కాంగ్రెస్ నేతల వైపు వేలు చూపిస్తూ ఉన్నారు కోర్స్ దాన్ని మీరు అందరూ కూడా ఖండించిన పరిస్థితి మనం చూసాం బట్ నిజమేంటో తేలాల్సిన అవసరం కూడా ఉంది నిజం కూడా నిన్న కమిషనర్ గారి మాటల్లో అక్కడ ఎస్పీ గారి మాటల్లో కూడా ప్రెస్ మీట్ పెడితే ఎట్లాంటి రాజకీయ కోణం దీంట్లో మాకు ఇప్పటివరకు కనిపించలేదు అట్లాంటిది అంటే అధికారికంగా మాట్లాడినటువంటి అంశాలు నేను లేవనెత్తుతున్నా ఈ అంశాలు వస్తాయనేటటువంటి పరిస్థితితో ఎందుకంటే మాకు చెల్లి తెచ్చినాం ఇది స్వయాన తండ్రి ఏమో ముఖ్యమంత్రి హోదాలో ఉండి జరసేపట్లోనే మాట్లాడతాడు మాకు మొండికత్తులు దొరకవా అని ఇదేమో కొడుకు పెడతాడు ట్విట్టర్లో ఏమని కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్గా అక్యూజ్ చేసుకుంటూ ఈయన కాంగ్రెస్ లీడర్ ఇగో కండువాదు కాంగ్రెస్ లెక్కనే ఉంది అని చెప్పి ఎప్పటిది పెడతాడండి పోస్టు రెండు వేల పంతొమ్మిది నాలుగేళ్ళ ముందుది కానీ తర్వాత ఆ యొక్క వ్యక్తికి రాజకీయానికి సంబంధమే లేనటువంటిది అసలు ఏ రకంగా కూడా ఆయన ఒక జర్నలిజం చేసుకుంటున్నటువంటి దానివి తర్వాత రెండు వేల ఇరవై ఒకటి అదే ప్రొఫైల్ది పెట్టాలి కదా అదే ప్రొఫైల్ది పెట్టాలి కదా ఏ ప్రొఫైల్కి ఏం అయితే వెనకాల పోయి కండవాళ్ళది కప్పింది ఫోటోలు పెట్టిన వాటి అంటే నీ ఐదు కూడా వస్తుంది కాంగ్రెస్ది మరి ఇవన్నీ ఎందుకు చూపిస్తావు వై దిస్ సెలెక్టివ్ అప్రోచ్ ఎందుకు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలి కాంగ్రెస్ పార్టీని చేయాలంటే చెప్పాలండి ఇప్పుడు కూడా డైవర్ట్ కావద్దు డైవర్టింగ్ పాలిటిక్స్ డిస్ట్రాక్టింగ్ పాలిటిక్స్ రియల్ ఇష్యూస్ నుంచి పక్కదారి పోవాలి ఈరోజు యుఎన్ఓ మెచ్చుకుంది యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మెచ్చుకుంటో లేడు అని చెప్పి హుజూర్ నగర్లో మాట్లాడినావు పేలదు ఎందుకంటే నాగార్జున సాగర్ కింద మూడున్నర లక్షల ఎకరాలకు నువ్వు క్రాప్ హాలిడే ప్రకటించినవు క్రాప్ హాలిడే ప్రకటించిన రైతుల గదే పేలుతుంది నుంచి మాట్లాడితే దాని పేరు తీస్తున్నారు ఎక్కడ కట్టారు అప్పుడు తెలంగాణ నాయకులు ఏమయ్యారు ఏం మాట్లాడుకుంటున్నారు సో ప్రస్తుతం ఈ పరిస్థితికి కాంగ్రెస్ నాయకులే కారణం సో మీ అవి తనకు అంత దాకా వద్దులే గానీ నీ తెలివితేటలకి ఎందుకంటే కాళేశ్వరం కడితే ఈ రోజు పదిహేను ఫీట్ల గోడలు కట్టిండు అంటే గేట్లు పెట్టిండు ఎవడు పోకుట పోలీస్ పహరాలతోటి కూలిపోయింది కాళేశ్వరం కాబట్టి చుక్క నీళ్ళు తోడే పరిస్థితి లేదు కాళేశ్వరం లేదు తెలంగాణ ఇప్పుడు నీళ్లు తోడే పరిస్థితి ఉందా చెలో కాళేశ్వరం అని కాంగ్రెస్ పార్టీ అంటుంది దమ్ముందా పోదామా నడండి ఇప్పుడు పాలము రంగారెడ్డి కూడా పోదాం కాళేశ్వరం పోదాము అవినీతి గురైనటువంటి కాళేశ్వరం అయినా సరే నిర్లక్ష్యానికి గురైనటువంటి కడెం ప్రాజెక్ట్ అయినా సరే లేకపోతే సుక్కని అంది అయినటువంటి పది సంవత్సరాల నుంచి పాలమూరు రంగారెడ్డి అయినా సరే ఏడికి పోదామో చెప్పు ఈ రియల్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేయనికే డిస్ట్రాక్ట్ చేయనికే ఈరోజు వచ్చేసి యుఎన్ఓ మమ్మల్ని మెచ్చుకుంది ఇంకొకటి అయింది ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడతాడండి ఇక ఇది నిన్న నిన్న వచ్చినటువంటి కథనం ఏడబెట్టుకుందాం తలకాయ్ యుఎన్ఓ మెచ్చుకుంటుందా ఇసొంటివి అరవై కోల్డ్ స్టోరేజ్ ఉన్నాయి ఏంటివి గాంధీ హాస్పిటల్ శవాలను భద్రపరిచేటటువంటివి అరవైలా ముప్పై ఐదు పని చేస్తలేవు ఎన్ని రోజులై కుళ్ళిపోతున్నటువంటి పారేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది ఎవరు గురించి మాట్లాడతారు ఏ పాలన గురించి మాట్లాడతారు ధర్మాస్పత్రులు ఇవి నేను ఒక ఉదాహరణ కోసం ప్రజలకు తెలవాలి కాబట్టి పరిపాలన ఎంత దిక్కుపాలన స్థాయికి చేయాలి నేను ఒక రేటంత రెడ్లు అని లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇంకొక మాట అని లేకపోతే మా నేతల్ని పట్టుకొని వ్యక్తిగతంగా దూషిస్తున్నప్పుడు సి ఒక డిఫెన్స్ సెక్టార్ వచ్చినప్పుడు ముప్పై నిమిషాలు మాట్లాడినప్పుడు అందులో ఒక ముప్పై సెకండ్లు దీన్ని కేటాయించడం జరుగుతుంది మళ్ళా ముప్పై సెకండ్లనే కూడా మళ్ళీ ఇందాకనే సెలెక్టివ్ గా తీసుకొని చూసిరా ఎట్లా అంటారు అని చెప్పి మీరు రాజకీయాలని మరి బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకుందనుకోండి ప్రజలు దాన్ని ఏం ముప్పై నిమిషాలు స్పీచ్ మాట్లాడినప్పుడు ముప్పై సెకండ్లు వ్యక్తిగతంగా మా మీద ఏవైతే ఆరోపణలు చేశారో దాన్ని రిబర్టల్గా మరి మా పీసీసీ గారు మాట్లాడినటువంటి సందర్భం మా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఈ ఇష్యూస్ మాట్లాడు కాంగ్రెస్ పార్టీని విమర్శించేదానికంటే ముందు అందుకంటే మీకు అవకాశం ఏలేదంటే ఇవ్వలే తెలంగాణలో తెలంగాణ వచ్చినాక కాంగ్రెస్ పార్టీకి అవకాశం వేడి ఇచ్చారు బంగారుపాలెంలో మిగులు బడ్జెట్ తోటి పెడితే అప్పుల కుప్ప చేసినావు కట్టినటువంటి ప్రాజెక్టుని కూలగొట్టినవు సుక్కా నీళ్లు పది సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర రెండు లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నువ్వు కడితే నేను సుక్క నీళ్ళు అంటున్నా సార్ నేనేమి ఎకర నీళ్ళు కూడా అంటలేను సుక్క నీళ్ళు తోడనటువంటి పరిస్థితి రాకేష్ గారు రాకేష్ గారు మార్నింగ్ గుడ్ మార్నింగ్ రాకేష్ గారు ఇంకొక లైన్ తోటిస్తాను ఎందుకంటే ఈ అంశం మొత్తం అయిపోతుంది సో సార్ నిమిషం ఈ ఈ అంశం ఎందుకన్నా అంటే ఇదే మీడియా కథనాల్లో హరి గారు ఈ వ్యక్తి ఎవరైతే ఎంపీ గారిని పొడవడము అట్లాంటి హింసాత్మకమైనటువంటి ఘటనని ముక్త ఖండంతో అందరం ఖండిద్దాం అందరం ఖండించాల్సిందే ఎందుకంటే ఎంపీ గారి మీద దడిగినటువంటి దాడిని మరి ముఖ్యమంత్రి గారి మీద దడిగిన జరిగినట్టుగా ఆయన మాట్లాడిండు చలో అనుకుందాం కానీ కళాల మీద చచ్చిపోయినటువంటి రైతులైనా లేకపోతే థర్డ్ డిగ్రీలతోటి లాక్అఫ్ డెత్ అయినటువంటి దళితులైనా లేకపోతే నిరుద్యోగులు ఆ యొక్క ఆత్మహత్యల చేసుకునే దానికంటే ముందు సూసైడ్ నోట్లలో మీ పేర్లు రాసి చచ్చిపోయినప్పుడు ఆ రోజు ఎక్కడ పోయింది సార్ మీకు ఈ కోపము సరే ఎంపీ గారు విషయంలో వచ్చినప్పుడు ఉంటున్నటువంటి ఆ యొక్క కోపము అది కూడా ఎన్నికలు వచ్చినా ఉన్నాయి కాబట్టి రెచ్చగొట్టేటటువంటి వాదన మీరు ఏదైతే వేస్తారో ఇక్కడ యాక్చువల్ రీజన్ ఏంటిది అని అంటే దళిత బంధుకు అప్లై చేసుకున్నటువంటి వ్యక్తికి దళిత బంధు రాలేదు తర్వాత మూడు తర్వాత మూడు లక్షలకు సంబంధించిన ఇల్లు కట్టుకోనికే పైసలు తీయనంటే అవి రాలే దాని తర్వాత జర్నలిస్టుల కోసము వారి సంక్షేమం కోసం ప్లాట్లు ఇస్తామని అన్నారు ఆ విషయం గురించి ఎంపీ కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా అవి కూడా రాలే అంటే ప్రజలకి మీరు చెప్తున్నటువంటి సంక్షేమాలు ఏవి అందనటువంటి దానికి ఒక ఉదాహరణగా ఒకటి అద్దం పడుతుంటే ఈరోజు టూ ప్లస్ టూ ఉంటున్నటువంటి సెక్యూరిటీని ఫోర్ ప్లస్ ఫోర్ పెట్టుకొని మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేసినప్పుడు దాడులు చేస్తుంటే నేను ఒకటి అంటున్నా నేను ఒకటి అంటున్నా టూ ప్లస్ టూ ఉంటున్నటువంటి సెక్యూరిటీని ఫోర్ ప్లస్ ఫోర్ పెట్టుకున్నంత మాత్రాన అందనటువంటి మీ సంక్షేమాలు అందినట్టు కాదంటున్నాం మేము రాకేష్ గారు చెప్పవరంటలేం